జనగామ జిల్లాలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. టీఆర్ఎస్ సిఎల్పీ విలీనాన్ని వ్యతిరేకిస్తూ జనగామ పట్టణంలోని ఆర్టీసీ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు ధర్నాకు దిగారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం దిష్టి బొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. పూర్తి చేయబడింది. ప్రజా హక్కులు తలరాజు చేయబడ్డాయి. మానవత్వం లేదు, ప్రజాస్వామ్యం లేదు. ఇది తెలంగాణ. తెలంగాణ ప్రజల ఆకాంక్ష దొరల పాలన, గడిల పాలన. ప్రజా హక్కుల మీద విలువలేవు. ప్రభుత్వ పరిపాలనా విధానం తెలియని ముఖ్యమంత్రి అయితే ప్రజలు ఏ విధంగా ఉంటారో చూడాల్సిన అవసరం ఉన్నది. ఇంటర్మీడియట్ విద్యార్థుల మీద లేని చిత్తశుద్ధి, పరీక్ష పేపర్ల దిద్దుల మీద ఉన్న చిత్తశుద్ధి, ఇలా ఎమ్మెల్యేని కొనుగోలు మీద ఉన్నది. అధికారులను కొనుక్కొని, ఎమ్మెల్యేని కొనుక్కొని, నాయకులను కొనుక్కున్నంత మాత్రాన ఇదే ప్రజాస్వామ్యం అనుకుంటా ఉన్నాడు కేసీఆర్ గారు. ఈ విధంగా ఉంటాయి తెలుసు. దొరతనంతో, అహంకారంతో నీవు గడిలల్లో కూర్చొని, నీ గెస్టౌస్లో కూర్చొని, నీ ఫామ్ హౌస్లో కూర్చొని పరిపాలన చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని త్వరలో పడే ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎంపీ ఎలక్షన్లో, ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీకు సవి చూపించారు.